ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్యారేజ్ స్లూయిస్ గేట్ల చైన్ లో గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్ల చైన్ లు తొలగించడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజ్ కి ఒకవైపు 6, మరోవైపు 4 స్లూయిస్ గేట్లున్నాయి. బ్యారేజ్ నీటి మట్టం తగిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వాటిని ఆపరేట్ చేస్తారు. బ్యారేజ్ గేట్లను 3 బోట్లు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా స్లూయిస్ గేట్ల చైన్లు తొలగించి ఉండడంతో అధికారులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. స్లూయిస్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజ్ నుంచి 2 లక్షల క్యూసెక్యుల నీరు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీ కొట్టిన ఘటనపై కుట్ర కోణం దాగి ఉందా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే వరద ఉధృతిలో బోట్లు వదిలేశారా అనే సందేహాలున్నాయి. ఒకే కొలుసుతో 3 పడవలను కట్టి ఉండటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం కూడా సంచలనంగా మారింది. ఈ కుట్ర కోణంలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీర్తామని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పష్టం చేశారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ అది జరిగిన తీరు, బోట్ల యజమానుల నేపథ్యాన్ని పరిశీలిస్తే దీని వెనుక కుట్రదాగి ఉందని ప్రభుత్వానికి పోలీసులు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం అనుచరుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్యూల వరద వచ్చింది. అదే సమయంలో బ్యారేజ్ కి ఎగువన గొల్లపూడి నుంచి 5 ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో 3 బోట్లు గ్యారేజ్ గేట్ల వెనుక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ కానాల వద్ద చిక్కుకొని ఉన్నాయి. ఈ 3 బోట్ల యజమాని పేరు ఉషాత్రి. ఆయన తలశీల రఘురామ్ కు సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడు. రామ్మోహన్ ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణానదిలో ఇసుక డ్రైజింగ్ చేస్తున్నారు. 5 బోట్లలో 3 వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. అందులోనూ ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. ఒకదానికొకటి కట్టేసిన 3 బోట్లను ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపూడి శ్మశానం వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి ఉంచారు. ఒక్కొక్కటి 40-50 టన్నులున్న బోట్లు. పైగా 3 ఇనుప గొలుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తోంది. 3 బోట్లు కలిసికట్టుగా వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టాయి. ఈ ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరికి నందిగాం సురేష్, తలశీల రఘురాంలతో సంబంధాలున్నాయని తేల్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం కృష్ణానదిలో ఇసుక దందాను బాగా కొనసాగించారనే విమర్శలున్నాయి. బోట్లు సైతం నందిగాం ఆధీనంలోనే ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.